హాయ్ ఫ్రెండ్స్, చూడండి బర్డ్ చెట్టు. ఇది బర్డ్ సాకు, క్లియర్గా చూడండి. దీంట్లో ఉపయోగాలు, దీని పల్లెటూరు సంబంధించి అన్నీ ఏ విధంగా వాడతారు, దీంట్లో ఏం ఔషధాలు నేను క్లియర్గా చెప్తానండి. ఇట్లో ఈ దీంట్లో నుంచి ఈ తొక్కు పనిచేయదు. ఈ ఆకులు పరంగా, ఈ కాడ పరంగా మంచి ఔషధం అండి ఈ చెట్టు. దీని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అండ్ ట్యాప్ చేసి మన వీడియోని వాచ్ చేయండి. మన వీడియో నచ్చినైతే కామెంట్స్లో పెట్టండి మీ ఒపీనియన్, లేదంటే కంపల్సరీ నేను రిప్లై చేస్తాను. వాచ్ మై వీడియోస్. ఈ బాడిస చెట్టు ఫ్రెండ్స్, బాడిస మల్లభద్రిక బాడిసకని పిలుస్తారు ఫ్రెండ్స్. హిందీలో పంగా లేదా పంగిరి అని పిలుస్తారు ఫ్రెండ్స్. సంస్కృతం పహరి భద్ర, పహరి పత్ర అని పిలుస్తారు ఫ్రెండ్స్. తమిళంలో ముక్కువరం, ముక్కు మురుకు అని పిలుస్తారు. బాడిసకు గాయాలకు కానీ, సీమతో కూడిన కురుపులకు కానీ ఈ ఆకుని నూరి పసురుగా వాడతారు ఫ్రెండ్స్. ఈ చెట్టులో కాడను కానీ ఆకులు కానీ ఇట్లా ఎక్కువగా ఔషధంలో వాడతారు ఫ్రెండ్స్. ఇది ఔషధ మొక్క. గర్భిణీలకు ఈ చెట్టు కాడని పైన అది బెరడు తీసేసి ఆ కొమ్మని నూరి ఆ పొసరులో ధనియాల పొడి, జీలకర్ర తగు మొత్తంలో వేసుకొని గర్భిణీలకు ఇస్తారు ఫ్రెండ్స్. దీనివల్ల వాయువు నొప్పులు, కడుపు నొప్పి, కొన్ని సంబంధించి వ్యాధులు రాకుండా ఉంటాయి, అందువల్ల ఇస్తారు ఫ్రెండ్స్. నరాలు, రక్త సంబంధించిన కూడా వీటిల్లో ఆరోగ్యంగా నివారణ చేస్తారు ఫ్రెండ్స్. వీటి పూలు కూడా చూడండి ఈ విధంగా ఉంటాయి. వీటి పూలు కూడా గోరింకలు అవి తింటాయి. వాచండి, పైన చెట్లో కూడా గోరింకలు అవి ఉంటాయి. ఈ పూలు అయిన తర్వాత ఎర్రగా గుత్తులు గుత్తులుగా వస్తాయి. ఈ పూలు అయిపోయిన తర్వాత మళ్ళీ కాయలు వస్తాయి ఫ్రెండ్స్. కాయలు నల్ల రూపంలో ఉంటాయి. ఈ కాయలు ఏంటంటే ఎల్లల కాడ చుట్టూ ఉన్న పెరటలో కానీ లేదా పొలాల గట్ల మీద కానీ ఈ మొక్కలు ఎక్కువ సాగుతారు. వాచ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ అండ్ ట్యాప్ చేసి మనం పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ప్రతి వీడియోలో మన మ్యాటర్ ఉంటుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.